पद्मावती डिग्री कॉलेज ऑनलाइन क्लास स्वागत ऐम बालमुरली कृष्ण लेक्चरर इन पद्मावती डिग्री कॉलेज नर्सनपेट मनम फोर्थ सेमिस्टर की संबंधी एम्ब्रियोलॉजी टॉपिक अयिनटुवंटि पिंड बाह्य त्वचालु अने इंपॉर्टेंट टॉपिक डिस्कस पिंड बाह्य त्वचालु అనగానే మనకి ఏమర్థమైంది పిండానికి వెలుపల ఉండే త్వచాలు పిండానికి వెలుపల ఈ త్వచాలు ఉండి పిండం తల్లి గర్భం నుంచి లేదా గుడ్డు నుంచి బయటికి వచ్చేంత వరకు పిండాన్ని రక్షించే త్వచాలు కాబట్టి వీటిని పిండ బాహ్య త్వచాలు అంటాం ఓకే ఈ పిండ బాహ్య త్వచాలలో ముఖ్యమైనవి ఏంటి అంటే ఒకటి స్వన సంచి రెండు అళిందము మూడు ఉల్బము నాలుగు పరాయువు ఓకే స్వనసంచి అళిందము ఉల్బము పరాయువు ఇవి పిండ బాహ్య త్వచాలుగా మనం చెప్పుకుంటాం అయితే పిల్లజీవి బయటికి వచ్చినప్పుడు ఈ త్వచాల్లో చాలా భాగం తల్లి శరీరంలో ఉండిపోవడం కానీ లేదా గుడ్డైనట్టయితే కర్పరంలో ఉండిపోవడం కానీ జరుగుతుంది గుడ్డైతే కర్పరంలో ఉండిపోతుంది అదే మనకి తల్లిజీవి క్షీరదం అయితే దాని శరీరంలో ఉండిపోతుంది గర్భాశయంలో ఈ పిండ బాహ్య త్వచాలు అనేది సో ఇందులో మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ వన్ స్వన సంచి మనందరికీ తెలుసు గుడ్డులో ఖచ్చితంగా స్వన సంచి ఉంటుంది ఆ స్వన సంచిలో ఉన్న స్వననే మనం ఉపయోగించుకుంటూ ఉంటాం ఆహారంగా స్వన సంచి అనేది స్వన పదార్థం కలిగి ఉండి పిండానికి ఆహారంగా ఉపయోగపడుతుంది ఇది గుడ్డు దశ నుంచి ఏర్పడుతుంది అభివృద్ధి జరుగుతున్నప్పుడు పెరుగుతున్న పిండం ఈ స్వన పదార్థాన్ని ఆహారంగా గ్రహించుకుంటుంది కనుక పిండం పెరుగుతున్న కొద్దీ స్వన పదార్థం యొక్క పరిమాణం ఏమవుతుంది అంటే తగ్గిపోతూ ఉంటుంది ఇక్కడ మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుందంతా కూడా ఏంటి అంటే స్వన సంచి ఇది పిండము ఓకేనా ఈ మధ్యలో ఉన్నది పిండము ఈ పిండానికి దిగువ భాగంలో స్వన సంచి అనే నిర్మాణం ఉంది చాలా పెద్దదిగా ఉండి ఎల్లో కలర్లో ఉంది స్వ పచ్చనైనటువంటి స్వనని కలిగి ఉందన్నమాట మొత్తం ఓకే అయితే సుమారు 24 గంటల సమయంలో అంటే పదీకరణం జరిగి 24 గంటల సమయం అయినట్టయితే ఆ సమయంలో ఉల్బం యొక్క శిరో పార్శ్వ ముడతలు ఏర్పడుతున్నప్పుడు ఇక్కడ ఉంది కదండి ఈ శిరో ముడత దీన్ని పార్శ్వ ముడత అంటాం ఇది వాల ముడత అంటాం ఇలా పిండానికి చుట్టూ కూడా ఉల్బం అనేది పొరలను ఏర్పరుస్తూ ఉంటుంది ఆ పొరల్ని ఏర్పరుస్తున్నప్పుడు ముడతల్ని ఏర్పరుస్తున్నప్పుడు పూర్వ ఆహార నాళం అనేది ఏర్పడి శిరో ముడతలోనికి నొక్కివేయబడుతుంది ఇందులోకి పూర్వాహార నాళం అనేది వెళ్ళిపోతుందండి ఆహార నాళం మూడు ప్రాంతాలుగా ఉంటుంది కదా పూర్వాహార నాళము మధ్యాహార నాళం మంచాహార నాళం ఎప్పుడైతే శిరో ముడత అనేది ఏర్పడిందో పూర్వాహార నాళం ఏర్పడి శిరో ముడతలోనికి వెళ్ళిపోతుంది పూర్వాహార నాళం ఓకేనా సో ఎప్పుడైతే పూర్వాహార నాళం ఏర్పడిందో నెక్స్ట్ ఇంకా మిగతా ప్రాంతాలు కూడా ఏర్పడతాయి పూర్వ పర అంచాహార నాళాలు అదే పూర్వ మధ్య అంచాహార నాళాలు ఒకదానికొకటి తయారవడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు పిండ దశలో ఉండేటప్పుడండి ఓకే నెక్స్ట్ ఈ మధ్యాహార నాళం ఏదైతే ఉందో ఈ మధ్యాహార నాళమే అంతరత్వచము చేత ఆవరించబడి ఇది మధ్యాహార నాళం ఇది అంచాహార నాళం ఈ మధ్యాహార నాళం అనేది అంతరత్వచం చేత ఆవరించబడి ఆహారాన్ని శోషించుకోవాలి కాబట్టి అంతరత్వచంతో ఆవరించబడి స్వన సంచి యొక్క పైకప్పుగా ఏర్పడిపోతుంది స్వన సంచి యొక్క పైకప్పుగా ఏర్పడేది ఏది అంటే మధ్యాహార నాళం ఓకేనా పూర్వాహార నాళం శిరో ముడతలో ఉండిపోయింది మధ్యాహార నాళం స్వన సంచితో సంబంధాన్ని కలిగి ఉంది అంచాహార నాళం ఏమవుతుంది అంటే నెక్స్ట్ మనం చెప్పుకునేటప్పుడు అర్థమవుతుంది అది అళిందము అనే ఒక భాగంతో సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది ఇక్కడ మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఇదే అళిందము ఇది అంచాహార నాళంతో సంబంధం కలిగి ఉన్నటువంటి పిండ బాహ్య త్వచము ఇదేమవుతుంది అంటే స్వన సంచి అవుతుందండి సో ఈ రకంగా స్వన అనేది ఒక కోశంలో నిల్వ ఉండి పిండం యొక్క మధ్యాహార నాళంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఓకేనా మధ్యాహార నాళం నుంచి సంచి వలె ఉన్నటువంటి స్వన సంచి ఏర్పడుతుంది ఇది స్వన వృంతము ద్వారా దేంతో సంబంధాన్ని కలిగి ఉంది అంటే మధ్యాహార నాళంతో మధ్యలో ఏముంది వృంతం ఉంది సన్నని వృంతము ద్వారా ఈ వృంతముతో మధ్యాహార నాళంతో సంబంధాన్ని కలిగి ఉంది అంటే పెరుగుతున్న ఈ పిండానికి ఆహారం అనేది ఈ స్వన సంచి నుంచి వృంతము ద్వారా
అందజేయబడుతూ ఉంటుంది. అందుకే స్వన సంచి పరిమాణం అనేది పిండ పరిమాణం పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా పిండం పెరుగుతున్న కొద్దీ స్వనం యొక్క పరిమాణం తగ్గి తగ్గి చివరికి స్వన సంచి అనేది మధ్యాహార నాళం లోపలికి లాగబడుతుందండి. అప్పుడు ఏమవుతుంది, స్వన సంచి పూర్తిగా అదృశ్యమైపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది, మధ్యాహార నాళం లోపలికి వెళ్ళిపోయి అదృశ్యమైపోతుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ పిండ బాహ్య త్వచం. ఏంటి అంటే స్వన సంచి, పిండానికి బయట ఉన్నటువంటి ఒక త్వచము. దీనిలో స్వన పదార్థం నిల్వ చేయబడింది. పిండం యొక్క అభివృద్ధి జరుగుతున్నప్పుడు శిరో ముడత, పార్శ్వ ముడత, అలాగే వాల ముడత అనేవి ఏర్పడుతున్నప్పుడు శిరో ముడతలోనికి పూర్వాహార నాళం లాగబడింది. అలాగే మధ్యాహార నాళం అనేది దేంతో సంబంధాన్ని కలిగి ఉంది అంటే స్వన వృంతము ద్వారా స్వన సంచితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంచాహార నాళం అనేది అలింద కోశముతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఓకే, ఇది స్వన సంచి గురించి అండి. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే అలిందము. పిండమునందు చివరిగా ఏర్పడిన త్వచాన్ని ఏమంటాము అంటే అలిందము అంటాం. ఇదండి అలిందం, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అలిందం. మూడవ రోజు అభివృద్ధి జరుగుతున్నప్పుడు, పిండం మూడు రోజులు అభివృద్ధి చెందింది, ఆ మూడో రోజు అభివృద్ధి జరుగుతున్నప్పుడు పిండం యొక్క ఉదరతలం నుంచి అంచాహార నాళానికి దగ్గరగా ఉండే ఒక పొడిపె వంటి నిర్మాణాన్ని, ఇక్కడ చూడండి ఇంకా ఏర్పడలేదు అలిందం అనేది, ఎందుకంటే పిండం ఇంకా అభివృద్ధి చెందలేదు. కొంచెం పిండం మూడు రోజులు అయింది అనేసరికల్లా ఈ ఆహారం వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది, వేస్ట్ మెటీరియల్ తయారవుతూ ఉంటుంది, విసర్జక పదార్థం. ఆ విసర్జక పదార్థాన్ని కూడా నిల్వ చేయాలి కాబట్టి అంచాహార నాళంతో అంటే పాయువుతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి భాగం ఏది అంటే అలిందము. ఓకే, అంచాహార నాళం అనేది అంచాహార నాళంతో సంబంధాన్ని కలిగి ఉండి పిండం యొక్క ఉదరతలం నుంచి అంచాహార నాళానికి దగ్గరగా ఏర్పడే బొడిపు వంటి నిర్మాణాన్ని అలిందం అంట. ఇది స్వన వృంతానికి దగ్గరగా ఏర్పడుతుంది, ఎందుకంటే స్వన వృంతం పక్కనే ఉంది. మీరు చూడండి ఇది స్వన వృంతం, ఈ పక్కనే ఏముంది అంటే అలిందం తాలూక నిర్మాణం ఉందండి. పిండాభివృద్ధిలో ఇది ఆలస్యంగా ఏర్పడినప్పటికీ చాలా వేగంగా పెరిగి ఐదో రోజు సరికి పిండ పరిమాణానికి సమానంగా తయారైపోతుంది. పిండం ఎంత ఉందో అంత అయిపోతుందండి ఐదో రోజు సరికల్లా, ఎందుకంటే విసర్జక పదార్థం అంత ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే పిండం పెరుగుతున్న కొద్దీ ఆహారాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటుంది. ఆహారం ఖర్చు అయింది అంటే ఇక్కడ విసర్జక పదార్థం పెరుగుతూ ఉంటుందండి. సో ఇది పిండములో ఏర్పడినటువంటి విసర్జక పదార్థాలైన యూరియా, యూరిక్ ఆమ్లము మొదలైనవన్నీ అలిందంలో భద్రపరచబడతాయి. కనుక అలిందం అనేది విసర్జన క్రియలో చక్కగా పాల్గొంటుందని చెప్పచ్చండి. విసర్జక పదార్థాలు క్రమంగా దీనిలో చేరడం వల్ల దీని పరిమాణం పెద్దదిగా కనిపిస్తుంది. సో ఇది కర్పూర రంధ్రాల గుండా ఆక్సిజన్ను కూడా గ్రహించి పిండానికి శ్వాసక్రియ జరపడంలో కూడా ఉపయోగపడుతుందట. ఆక్సిజన్ని గ్రహించి లోపల ఉన్న పిండం అనేది డెవలప్ చెందుతూ ఉంటుంది కదా, దానికి ఆక్సిజన్ అవసరం కాబట్టి ఆక్సిజన్ని కూడా సరఫరా చేస్తూ ఉంటుందంట. ఏది అంటే అలిందం అనేది. పిండాభివృద్ధి చివరి దశలో అలిందం ఏం చేస్తుంది అంటే కర్పూరం నుంచి కాల్షియం అయాన్లను గ్రహించి, ఎందుకంటే కర్పూరం మందంగా ఉందనుకోండి పిండము లోపల తయారై పూర్తిగా అభివృద్ధి జరిగిన తర్వాత బయటికి రావాలంటే రాలేకపోతుంది, ఎందుకంటే కర్పూరాన్ని పగలగొట్టుకోలేదు. అందుకు కర్పూరాన్ని పగలగొట్టుకోవాలి అంటే కర్పూరం నుంచి కాల్షియం అయాన్లను గ్రహించుకోవాలి. అందుకు ఎవరు గ్రహించుకుంటారు అంటే అలిందం అనేది గ్రహించుకొని కర్పూరాన్ని పొల్చగా మారుస్తుంది. దీనివల్ల పిల్లజీవి సులభంగా కర్పూరాన్ని పగలగొట్టుకొని బయటకు వచ్చడం జరుగుతుందండి. ఇది అలిందము. నెక్స్ట్ మూడవది ఏంటి అంటే పరాయువు మరియు ఉల్బము. ఉల్బము పరాయువు రెండు కలిసే ఉంటాయి. ఇగో బయట మనకి పింక్ కలర్లో ఒక లేయర్ కనిపిస్తూ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే ఉల్బము మరియు పరాయువు అంటాం. ఉల్బము పరాయువు మొదటిసారిగా సరీసృపాల్లో పిండ బాహ్య త్వచాలుగా ఏర్పడ్డాయి. అందుకే సరీసృపాల జీవుల్ని, పక్షుల్ని ఏమంటామంటే ఉల్బ సహిత జీవులు అంటాం. అంతకు ముందు ఉన్నటువంటి చేపలు, ఉభయచరాలని ఉల్బరహిత జీవులు అని సంబోధిస్తాం. ఉల్బం వాటికి ఉండదు, వీటికి పిండం చుట్టూ ఉల్బము అనే పొర ఉండి ఆ ఉల్బక కుహరాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఉల్బక కుహరంలో ఉల్బక ద్రవం అనేది కూడా ఉండి పిండాన్ని యాంత్రిక అఘాతాల నుంచి రక్షిస్తూ ఉంటాయండి. సో నేలపై అండాలు విడుదల చేసినటువంటి సరీసృపాల్లోనే ఈ ఉల్బము అనేది ఏర్పడింది. ఈ ఉల్బము చుట్టూ ఏముంటుందంటే పరాయువు అనే ఒక పొర ఉండి ఆహార పదార్థాలను బయట నుంచి గ్రహించడం, అంటే కొన్నిసార్లు పరాయువే జరాయువుగా యాక్ట్ చేయవలసి వస్తుంది. అలాంటి సందర్భంలో పరాయువు అనేది ఉల్బముతో కలిసి జరాయువుగా పనిచేసి పిండ పోషణని కలిగిస్తూ ఉంటుందండి. సో ఇవి పిండ బాహ్య త్వచాలు అనే టాపిక్. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా వస్తుంది. కాస్త డయాగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇది సరిపోతుంది.